వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఫ్రెండ్స్, నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ టాపిక్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను, ఈరోజు సెకండ్ వీడియోతో. సో గాయస్, ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి, చాలామందికి బాగా యూజ్ అవుతుంది. ఇది బాగా ట్రెండింగ్ అవుతున్న వీడియో అనమాట. సో ఏంటి అంటే, చాలామంది కూడా ఇక్కడ హ్యాండ్స్కి నల్లదారం కట్టుకుంటూ ఉంటారు, లేడీస్ ఎక్కువగా కట్టుకుంటూ ఉంటారండి. సో జెంట్స్ అయితే ఆబ్వియస్లీ నడుంకి కట్టుకుంటూ ఉంటారు, మన అందరికీ తెలిసిన విషయమే. లేడీస్ కూడా ఇక్కడ నల్లదారం కట్టుకుంటున్నారు. నెక్స్ట్ కాలుకు కూడా, ఎడమ కాలు కానీ కొంతమంది, కుడి కాలు కానీ కొంతమంది నల్లదారం కట్టుకుంటూ ఉంటారు. సో కొంతమంది ఏం చేస్తారంటే, తెలియకుండా పెట్టకుండా, అంటే కొన్ని డేస్లో బ్లాక్ అనేది కట్టుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే నల్లదారం అనేది, నలుపు అనేది సెట్ అవ్వదు అనమాట కొంతమందికి. సో కొంతమందికి చాలా బాగా సెట్ అవుతుంది. సో కొంతమందికి నల్లదారం అనేది సరిగ్గా సెట్ కాదండి. సో అలా సెట్ కానప్పుడు వాళ్ళు నల్లదారం, ఒకవేళ నల్లదారం అనేది ఎందుకు కట్టుకుంటున్నారు, నల్లదారం కట్టుకుంటే కాళ్ళు చాలా అందంగా ఉంటాయండి. సో అందుకు నల్లదారం కట్టుకుంటున్నారు. ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయిపోయింది. జనరల్గా చాలామంది పట్టీలు పెట్టుకుంటారు కాళ్ళు అందంగా ఉండడానికి. సో ఇప్పుడు పట్టీలు మనకు వచ్చేసి కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమందికి ఇష్టం ఉండదు. సో కొంతమందికి ఓల్డ్ ఫ్యాషన్ అనుకుంటూ ఉండొచ్చు కదా. సో ఎవరి ఆలోచనలు ఎలా ఉంటే మనం చెప్పలేము కదండి. సో ఆ విధంగా నల్లదారం అయితే చాలామంది కట్టుకుంటున్నారు. ముఖ్యంగా నల్లదారం అనేది దేనికి కట్టుకుంటూ ఉంటారంటే, దిష్టి తగలకుండా ఉండడానికి కట్టుకుంటూ ఉంటారు. సో జనరల్గా మనకి చిన్నపిల్లలకి కూడా నల్లబొట్టు పెడతా ఉంటారు, పిల్లలకి దిష్టి తగలకుండా ఉండాలి అని చెప్పి. సో అట్లానే పెద్దవాళ్ళు కూడా, అంటే టీనేజర్స్లో ఉన్న అమ్మాయిలు ఎక్కువగా కట్టుకుంటున్నారండి నల్లదారం. సో ఇక్కడ కట్టుకుంటూ ఉంటారు హ్యాండ్కి, నెక్స్ట్ కాలు కట్టుకుంటూ ఉంటారనమాట. సో చాలా వరకు కూడా అది వాళ్ళ ఇష్టం అండి. కుడి కాలు కట్టుకుంటారా, ఎడం కాలు కట్టుకుంటారా అని చెప్పి. సో జనరల్గా ఎడం కాలుకే కట్టుకుంటూ ఉంటారండి నల్లదారం. సో అది వాళ్ళ ఇష్టం, నేను చెప్పాల్సిన అవసరం లేదనమాట. సో దాన్ని కట్టుకోవడం వల్ల కొన్ని థింగ్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుందండి. సో ఎందుకంటే చాలా నష్టపోవాల్సి ఉంటుందన్నమాట ఈ థింగ్స్. ఇప్పుడు నేను చెప్పే థింగ్స్ కనుక మీరు ఫాలో అవ్వకపోతే చాలా నష్టపోవాల్సి ఉంటుందండి. జీవితాలే నాశనం అయిపోయినాయి అనమాట. చాలా చాలా అతీత శక్తులన్నీ కూడా ఉంటాయండి దీంట్లో. నలుపు అనే దాంట్లో చాలామంది భయపడుతూ ఉంటారు. ఏదన్నా పుట్టినరోజు అప్పుడు, పండగల అప్పుడు బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మ బ్లాక్ డ్రెస్సా అని అంటూ ఉంటారు కదా. సో నలుపు అంత పవర్ఫుల్ అండి. నలుపు అంటే శనిదేవుడి గుర్తు అనమాట. శనిదేవునికి చాలా ఇష్టమైన రంగు అండి. సో అందుకు దాన్ని నలుపు దారం కట్టుకుంటే శనీశ్వరుడు కూడా రక్షిస్తాడు, అందరు పెట్టే దిష్టి దగ్గర నుంచి తొలగిపోతుంది అని చెప్పి ఒక గుర్తు అనమాట. సో ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను, దీంట్లో ఎలాంటి జాగ్రత్తలు ఫాలో అవ్వాలి అవి మీరు ఫాలో అయిపోండి. వీడియోలోకి వెళ్దాం. వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, ఒక్కసారి క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ కూడా వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను ముందు ముందు అప్లోడ్ చేసే మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అండి మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తాయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి స్ప్రెడ్ అవుతుంది వీడియో, చాలామందికి యూజ్ అవుతుంది, చాలా యూస్ఫుల్ వీడియో కాబట్టి. సో మీరు నల్లధనం అనేది కట్టుకోవచ్చు అండి, నో ప్రాబ్లం, అది ఎలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. సో బట్ కొంతమందికి ఏంటంటే, నల్లదారం కట్టుకోవడం వల్ల వాళ్ళకి తెలియదండి, వాళ్ళకి నల్లదారం కట్టుకోవడం వల్లనే మాకు జీవితంలో చాలామంది కష్టాలు సుఖాలు ఉంటాయి. సో కొంతమందికి ఏంటంటే అడుగడుగునా కష్టాలే ఉంటూ ఉంటాయన్నమాట. దానికి కారణం ఇదొక రీజన్ అయి ఉండొచ్చు. ఒకవేళ మీరు నల్లదారం కట్టుకొని మీకేమీ కాకుండా హ్యాపీగా మీ లైఫ్ని మీరు లీడ్ చేస్తూ ఉంటే నల్లదారాన్ని మీరు కంటిన్యూ చేయొచ్చండి. సో శనీశ్వరునికి బాగా ఇష్టమైందనమాట, మీకు దిష్టి మొత్తం పోతుంది. ఇంకొంతమందికి ఏంటంటే వాళ్ళ జాతక ప్రభావం ప్రకారం నల్లదారం అనేది అసలు సెట్ కాదండి. సో అందుకు మీకు ఒకవేళ నల్లదారం కట్టుకొని మీ జీవితంలో బాగా కష్టాలు ఎక్కువగా ఉన్నట్లయితే వెంటనే తీసేసేయండి, దయచేసి వెంటనే తీసేయండి. తీసేసిన దగ్గర నుంచి మీకు అంతా మంచిగానే జరుగుతుందండి. సో ఇవన్నీ నమ్మొచ్చా, ఈ మూఢనమ్మకాలు కదా అని అనుకోవచ్చు. మనం జాతకాలు నమ్ముతాం, ఖచ్చితంగా నమ్ముతామండి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నలుపు అనేది చాలా స్పెషల్ అనమాట. ఎవరైనా నలుపు వేసుకున్న వెంటనే చాలా బాగుంటుంది. సో కట్టుకోవచ్చు, కట్టుకోవద్దు అని అనట్లేదండి. బట్ కొంత కొంతమందికి పడుతుంది, కొంత కొంతమందికి పడదు, అది మీరు చూస్ చేసుకొని కట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేద్దామని ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేసానండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే. ఓకే, బాయ్ అండి, టేక్ కేర్, అందరూ జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి.